నగరంలో యువత ట్రాఫిక్ పోలీసుల కదలికలపై వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ 2 సిఐ చైతన్య కృష్ణ తెలిపారు. నగరంలో కొంతమంది యువత కాకినాడ ట్రాఫిక్ అప్డేట్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయడం జరుగుతుందని కాకినాడ ట్రాఫిక్ డిఎస్పీ వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ 2 సిఐ చైతన్య కృష్ణ పేర్కొన్నారు. ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాకినాడ అప్డేట్ పేరుతో 8 వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిలో ట్రాఫిక్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. వాట్సాప్ గ్రూప్లో ఉన్న సభ్యులందరూ తమ మోటార్ సైకిల్ ఐడెంటిటీ అవ్వకుండా నంబర్ ప్లేట్లను తీసేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఐలు, కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఇప్పటికున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇదంతా కూడాను మనం కాకినాడ ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గత వారం రోజులుగా మనం కాకినాడ టౌన్లో మనం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ సైడ్ నుంచి అందులో భాగంగా మెయిన్ మైనర్ డ్రైవ్లని, ట్రిపుల్ రైడింగ్లు, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము పర్టికులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము చేపట్టిన దానిలో భాగంగా 41 మంది మీద గత వారంలో మనం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. అందులో 35 మందికి 350,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగింది, కోర్టు ద్వారా వేయించడం జరిగింది. అలాగే ఇందులో 6 అది మోతాదు ఏదైతే ఉందో అది అతి ఎక్కువ అవటం, అలాగే చాలా అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో వాళ్ళు తాగి మోటార్ సైకిల్ నడుపుతున్నారనేది మన టెస్టులో రుజువు అవడంతో వారందరికి కూడాను ఒక్కొక్కరికి వారం రోజుల పాటు జైలు శిక్షలు కూడా విధించడం జరిగింది. ఇందులో భాగంగానే మేము ఈ డ్రైవ్ ఏదైతే స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నామో మన సిఐ చైతన్య, అలాగే మన దగ్గర ఉన్నటువంటి 6 ఎస్ఐలు, ఎస్పీ గారు కూడాను కాకినాడ టౌన్కి ఎస్ఐఎస్ అవసరం ఉందనే ఉద్దేశంతో మొత్తం 6 సెక్టర్లుగా డివైడ్ చేసి 6 ఎస్ఐలను కూడా ఇప్పించుకోవడం జరిగింది. వారందరితో కలిసి మనం చేస్తున్నటువంటి ఈ విధి నిర్వహణలో భాగంగా మనం ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ చేస్తే దాంట్లో మనకి ఎస్పెషల్లీ మైనర్స్, అలాగే ట్రిపుల్ రైడింగు, ఏదైతే డీవియేషన్స్ ఎక్కువగా ఎందుకు జరుగుతున్నాయని కొంచెం ముందుకి చైతన్య గారు అలాగే టీం అంతా కూడా ఆలోచించి అంతా కూడాను అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగనేసి కొంచెం డెప్త్కి వెళ్తుంటే మాకు తెలిసిన నిజాలు ఏంటంటే ఈ వాట్సాప్ ఎవరైతే ఎక్కువగా డీవియేషన్ అవుతూ ఉన్నారో వాళ్ళంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంట్లో ట్రాఫిక్ అప్డేట్స్ అనేటువంటి గ్రూప్ని పెట్టి దాంట్లో 802 మంది మరి గ్రూప్ మెంబర్స్గా జాయిన్ అయి ఉన్నారు. మేము ఆ సెల్ ఫోన్లో అట్లా ఉన్నట్టు నమ్మ మెసేజ్లు ఒకసారి పరిశీలించి చూడగా మాకు తెలుస్తుంది ఏంటంటే మేము ఏ ఏరియాలో చెక్కింగ్లు చేస్తున్నాం, ఏ ఏరియాలో కేసులు రాస్తున్నాం, ఏ ఏరియాలో పోలీసులు ఉన్నారు, అలాగే వాళ్ళు ఏ రోజు ఎటువైపు వెళ్లకుండా ఎటువైపు రూట్లు తీసుకోవాలి, అలాగే పోలీసుల మీద కామెంట్స్ చేసుకుంటూ రకరకాలుగా వాళ్ళంతా కూడా మెసేజ్లు పెడతాం. దీని మూలంగా ఏదో సమాజానికి గొప్ప నష్టం అని కాదు కానీ ఈ యొక్క 802 మంది ఎవరైతే ఇందులో గ్రూప్లో సభ్యులు ఉన్నారో వాళ్ళు అబైడింగ్ ఆఫ్ ది రూల్స్, ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబైడింగ్ చేయడానికి, అలాగే ఏదైతే తప్పులు చేస్తున్నారో, మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో, ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారో, ఈ తప్పులు చేయడానికి అది ఒక ఎంకరేజింగ్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు, ఆ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడంలోనూ